ఒక ఛానల్లో మాట్లాడితే ఒక రోజులో, లేకపోతే ఒక వారంలో, ఒక నెలలో, క్రిస్టియన్ ఛానల్స్ ఎక్కువైనాయి కదా, లోకల్ ఛానల్స్ కూడా వచ్చాయి కదా, ఎంతమంది పాపాన్ని ఖండిస్తున్నారు? మారిపోయింది క్రైస్తవం. ఒకప్పుడు సాక్ష్యం అంటే నేను వ్యభిచారిగా ఉన్నాను, నన్ను దేవుడు మార్చాడు, ఈరోజు పవిత్రుణ్ణి, పవిత్రురాలనయ్యాను అని చెప్పేవాళ్ళు. ఒకప్పుడు సాక్ష్యం అంటే నేను దొంగతనాలు చేసేవాడిని, దేవుడు నన్ను మార్చాడు, ఇప్పుడు నేను గౌరవంగా బ్రతుకుతున్నాను అని చెప్పేవాళ్ళు. ఒకప్పుడు సాక్ష్యం అంటే నేను మా అత్తని ఊరికే సాధించేదాన్ని, నేను ఇప్పుడు మారాను, ఈరోజు మా అత్త నేను స్నేహితులు అని చెప్పేవాళ్ళు. దేవుడు నన్ను మార్చాడు అని చెప్పేవాళ్ళు. ఒకప్పుడు సాక్ష్యం అంటే నేను తాగి తందనాలు ఆడాను, నా భార్యను నానా హింసలు పెట్టాను, ఆమె చాలా ప్రార్థన చేసింది, నేను ఈరోజు అన్ని మానేశాను, ఇది చెప్పేవాళ్ళు సాక్ష్యం అంటే. ఒకప్పుడు సాక్ష్యం అంటే నేను లంచాలు తీసుకునేవాడిని, కానీ ఇప్పుడు నేను తీసుకోవడం మానేశాను. అది సాక్ష్యాలు. ఒకప్పుడు యేసు నన్ను మార్చాడు, ఇప్పుడు సాక్ష్యాలు వేరుగా ఉన్నాయి. అయ్యగారు నన్ను మార్చారు, అయ్యగారి దగ్గరికి వచ్చిన తర్వాత నేను మారాను, ఇప్పుడు సాక్ష్యాలు చాలా వేరుగా ఉన్నాయి. నాకు అంతకుముందు కిడ్నీలో ప్రాబ్లం ఉండేది, ఇప్పుడు అది పోయింది, అది సాక్ష్యం కాదు. నాకు ఒకప్పుడు శాలరీ ఎక్కువగా ఉండేది కాదు, అయ్యగారి దగ్గరికి వచ్చి హుండీలో డబ్బులు వేసిన తర్వాత నా శాలరీ ఇంకొక 2 డిజిట్లు పెరిగింది, అది కాదు సాక్ష్యం. నకిలీ క్రైస్తవం, నకిలీ క్రైస్తవం ఎక్కువైపోయింది. నీకు చెప్పనా, అన్ని అద్భుతాల కంటే మించిన అద్భుతం గుండె మారడం, మనిషి మారడం, క్యారెక్టర్ మారడం. మార్చమనండి అయ్యగారు నన్ను చూద్దాం. ఏ అయ్యగారి దగ్గరికి అని తీసుకెళ్ళండి మీరు ఆంధ్రదేశంలో, ఆయన చేసి ప్రార్థన చేయగానే తాగుబోతు మానేస్తాడేమో తాగడం, చూద్దాం. మార్చమనండి చూద్దాం అయ్యగారిని. స్టేజ్ మీద పడేయడం కాదు, ఇలా మార్చమనండి. ఒక వ్యభిచారిని పవిత్రుడిగా చేయమనండి. ఒక లంచగొండిని నిజాయితీపరుడిగా చేయమనండి. అంత సీన్ ఎవడికి లేదు, ఒక్క దేవుడికే ఉంది. అది క్రైస్తవం. అందుకని అంటున్నాడు, ఎవరం పతితులం కాదు, ఎవరు గొప్పవాళ్ళం కాదు, అందరం పాపం చేసిన వాళ్ళమే. ఏ భేదం లేదు, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కావాల్సింది ఒక్కటే, నిజాయితీ. నీ తప్పుని తప్పుగా నువ్వు ఒప్పుకొని బ్రతుకుని మార్చుకోవడానికి ఇష్టపడాలి. అది క్రైస్తవం. క్రైస్తవంలో మొట్టమొదటి గుర్తు యేసుతో సహవాసం, యేసుతో సంబంధంతో ఆరంభమవుతుంది. సహవాసం ఎలా ఉంటుంది? అప్పుడప్పుడు పలకరిస్తే ఉండదు. మీ ఆయన్ని మీరు ప్రతి సోమవారం కలుస్తానని చెప్పండి, ఆయన ఒప్పుకుంటాడేమో. మీ ఫ్రెండ్స్ని మీరు నెలకోసారి కలుస్తామని చెప్పండి, మీ కాలేజీకి మీరు సంవత్సరానికి ఒకసారి వస్తామని చెప్పండి. ఏమి, దేవుడు ఒక్కడికే వారంకి ఒకసారి కలుస్తారు మీరు? అంత చీపా దేవుడు, రోజు కలవరా ఆయన్ని. సహవాసం ఉందా మీకు అని అడుగుతున్నాను ఈరోజు. ఇక్కడ ఫోటో తీస్తే, ఒకవేళ జూమ్ చేసి చూస్తే, అందరి ముఖాలు చాలా ప్రశాంతంగా, చాలా అమాయకంగా, ఏమీ తెలియనట్టు, చాలా సాత్వికంగా, చాలా గొప్పగా ఉంటాయి కదా. ముసుగు తీసిన తర్వాత కదా అసలు విషయం తెలిసేది. క్రీస్తుతో సహవాసము ఇంటి దగ్గర కూడా ఉండాలి, ఆఫీసులో కూడా ఉండాలి, రోడ్డు మీద కూడా ఉండాలి, కాలేజీలో, క్లాస్ రూమ్లో, క్యాంటీన్లో కూడా ఉండాలి. అది యోహాన్ చెప్తుంది. ఈ క్రైస్తవం మీకు అబ్బిందా అని అడుగుతున్నాడు. అబ్బకపోతే రేపొద్దున ఆయన
మీరెవరో నాకు తెలియదు అని చెప్తారు. సాక్ష్యాలు చెప్పడానికి వెనకాడండి. ఐ ఎంకరేజ్ యూ టు డూ సో. మీరు అలా చేయాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ఎందుకంటే అంత్య దినాన సాక్ష్యం చెప్పిన వాళ్ళని యేసుక్రీస్తు నాకు మీరెవరో తెలియదు పొండి అన్నాడు. ఇంకో బ్యాచ్ అక్కడ నుంచింది, వాళ్ళ సాక్ష్యాలు చెప్పలా, వాళ్ళ గురించి ఆయన సాక్ష్యం చెప్పాడు. రిమెంబర్ క్రిస్టియన్స్, మీ గురించి ప్రభువు సాక్ష్యం చెప్పాలి. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు నా గురించి నేను సాక్ష్యం చెప్తే అది సరికాదు, లేఖనములు నా గురించి సాక్ష్యం చెప్తున్నాయన్నాడు. పలు సందర్భాల్లో తండ్రి ఆకాశం నుంచి మాట్లాడాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను. అది సాక్ష్యం. మీ సాక్ష్యాన్ని దేవుడు ఎండోర్స్ చేస్తాడా, అటెస్ట్ చేస్తాడా? అది సాక్ష్యం. ఆ సాక్ష్యాన్ని క్రైస్తవులు కలిగి ఉంటే అది నకిలీ క్రైస్తవం కానే కాదు, దట్స్ ఒరిజినల్. వెరీ ఇంపార్టెంట్. అందుకనే నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళకముందు మీకు నేను గుర్తు చేస్తున్నాను, ఎంతమంది మారు మనసు పొందారు. మీ బాప్తిస్మం మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్ళదు. దొంగకి బాప్తిస్మం లేదు కానీ మారు మనసు ఉంది. ప్లీజ్ అండర్స్టాండ్, మనకు తెలుసు మనం బాప్తిస్మం ఎప్పుడు తీసుకుంటామా, ఎలా తీసుకుంటామా, ఎందుకు తీసుకుంటామా. మీరు బాప్తిస్మం తీసుకోకపోతే బాప్టిస్టులు కాకపోవచ్చు, కానీ తీసుకుంటే క్రైస్తవులు మాత్రం అవరు. మీరు బాప్తిస్మం తీసుకోకపోతే మీకు పెళ్లి కాకపోవచ్చు, తీసుకుంటే పెళ్ళి వచ్చామో, కానీ క్రైస్తవులు మాత్రం కాలేరు. బాప్తిస్మం లేకుండా చర్చిలో మెంబర్షిప్ ఉండదేమో, కానీ బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన మీకు పరలోకంలో మెంబర్షిప్ మాత్రం దొరకదు. తీసుకోవద్దని నేను చెప్పట్లేదు, మారు మనసు లేకుండా తీసుకోవద్దని చెప్తున్నాను. దట్స్ వెరీ ఇంపార్టెంట్. అందుకని ఈరోజు ఒక ప్రశ్న వేసుకోండి ఇంటికి వెళ్ళకముందు. మీ గుండెల్లో ఉన్న ఒక సింహాసనం, ఆ సింహాసనం పైన వేసి కూర్చొని ఉన్నాడా? మీ పాపాలు ఆయన దగ్గర ఒప్పుకున్నారా? మీరు పరిపూర్ణంగా ఆయన వైపు తిరిగారా? ఇంకా ఒక కాలు లోకం మీద, ఒక కాలు క్రీస్తులో వేశారా? ప్రశ్నించుకోండి. అన్ని విమర్శల కంటే ఆత్మ విమర్శ అద్భుతమైన విమర్శ, అది గొప్ప విమర్శ. ఆత్మ విమర్శ మనల్ని ప్రక్షాళనం చేస్తుంది.